మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నా మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆర్వీటీవీ తెలుగు ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా భారతీయ పండుగలు. హిందువుల పండుగలలో దీపావళి ముఖ్యమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారని పురాణ ప్రాచుర్యం. భూదేవి వరాహస్వామి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలో మరణించేలా వరం పొందుతాడు. నరకాసుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడును వెళ్ళబోసుకుంటారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిలా అవతరించి సత్యభామ చేత నరకాసుని సంహరింపచేశాడు. శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని దీపావళి నాడు అయోధ్యకు తిరిగి వచ్చినట్టు చెబుతారు. అమావాస్య అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి దిగివస్తుందని బ్రహ్మ పురాణం తెలుపుతుంది. ప్రతి గృహస్థుని ద్వారం దగ్గరకు ఆ దేవి వెళ్తుందని, ఏ ఇల్లు శుభ్రంగా సుందరంగా ప్రకాశవంతంగా ఉంటుందో ఆ ఇంట్లో దేవి స్థిరంగా నివాసం ఉంటుందని అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాలలో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశతో ప్రారంభమైన ఈ దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్యతో ముగుస్తాయి. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా పిలుస్తారు. ఇంటిని శుభ్రం చేసి వాడని పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్త వెండి బంగారు ఆభరణాలను ఈ రోజు పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ధనలక్ష్మి కుబేరులకు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బంగారం వెండే కాకుండా ఈ ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఈ ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈరోజు తనని పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇంటికి ఏ వస్తువు తెచ్చినా అది అమృత బాదం అవుతుంది. మట్టి ప్రమిదలను నువ్వుల నూనె వాడడం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి అలంకరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం దగ్గర మాత్రం మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె కానీ ఆవ నూనెతో కానీ తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి. ప్రదోషణ సమయంలోనే లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ధనలక్ష్మికి ఈరోజు పూజ చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగ ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. చిన్న పెద్ద బాణాసంచ కాలుస్తూ దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చాలి. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కాలుష్యరహిత దీపావళిని జరుపుకుందాం.
దీపావళి శుభాకాంక్షలు. ఆర్వీటీవీ తెలుగు ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.